Samargar! Vengar! Just! దేశభక్తి ప్రపూరితమైనటువంటి సమ్మాన్ గార్డ్ పరేడ్ను సందర్శించవలసిందిగా పరేడ్ కమాండర్ గారు ఆహ్వానించినారు. వారి ఆహ్వానం మేరకు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు సీఎం పలకరిస్తూ అలాగే ఆ వైపు ఉన్నటువంటి విద్యార్థులను నంద్యాల జిల్లా నుండి చేసినటువంటి కూడా గడించారు. ప్రస్తుతం వారందరూ కూడా వీఐపీని గమనిస్తూ వారి దేశభక్తిని చాటుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రారంభించారు. 2014లో ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళారు. 2019లో కడప స్థానం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 50,000 మెజారిటీతో రాష్ట్రంలోని 4వ అతిపెద్ద మెజారిటీ సాధించినటువంటి నాయకుడిగా శ్రీ ఎంకే అంజాద్ భాషా గారు వ్యవహరించారు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి డిఎస్పీ దిశ కమాండర్ గారికి ఈనాటి కార్యక్రమ పక్షాన అసిస్టెంట్ కమాండర్ గా సుబ్బయ్య గారు వివరిస్తున్నారు. బ్యాండ్ గ్రూప్ లో ముందుగా సాగుతున్న బ్రాండ్ గ్రూప్ ఇన్ఛార్జ్ గా ఎం లక్ష్మీనారాయణ గారు యంత్రాంగం అలాగే శకటం చక్కగా చూడముచ్చటగా ముందుకు సాగుతూ ఉన్నది. అలా జేజేఎం ఇవ్వబడినటువంటి పథకాలు ఆ శాఖకు సంబంధించినటువంటి శకటంగా చక్కటి సందేశాత్మకంగా సాగుతున్న గ్రామీణ నీటి పరిదర మరియు పారిశుద్ధ్య శాఖ నందల జిల్లా శాఖ వారి శకటం మనకు ముందుకు సాగుతూ ఉన్నది. శకటంలో లైవ్ మోడల్స్ను వర్కింగ్ మోడల్స్ను ఏర్పాటు చేసుకున్నారు. పాత రోజుల్లో బావుల ద్వారా సాగుతూ ఉన్నారు. తర్వాత వారి శకటం కార్యక్రమాలన్నింటినీ చక్కటి ఛాయాచిత్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం యొక్క రైతన్నుల తోడుగా ఉన్నటువంటి వారి యొక్క శకటం వారి జిల్లా ఉన్నతాధికారి గారు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కార్యక్రమం అలాగే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ఇందాకే మనకు గౌరవ ముఖ్య అతిథి గారి మనకు వేదిక ముందుగా సాగుతూ ఉన్నది. గ్రామీణ స్థాయిలో వైద్య సేవలు అలాగే ఆరోగ్య శాఖ కరోనా సమయంలోనూ ప్రస్తుతం కూడా జిల్లాలో ఉన్నటువంటి కార్యక్రమాలు వివరించడానికి మనకు ముందుకు వస్తుంది. ప్రస్తుతం మనం ద్వామా మహిళలు సభ్యులుగా ఉన్నటువంటి జిల్లా యంత్రాంగంలో వారి శాఖ ద్వారా అమలు పరుస్తున్నటువంటి కార్యక్రమాలను వివరిస్తున్నటువంటి శకటం అది. ప్రజలకు అందిస్తున్నటువంటి వివిధ వారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ పథకంలో వ్యవసాయ సామాగ్రిని 5 ఎకరాల లోపు నాడుకి 90% రాయితీ, 10 ఎకరాల లోపు నాడు 70% రాయితీ. రైతులకు ఆసక్తి కలిగినటువంటి రైతు భరోసా కేంద్రాల ద్వారా ఈ శుభతరుణంలో మనం కూడా మహనీయుల ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి దేశభక్తి స్ఫూర్తితో అదే బాటలో పయనించి ప్రజాసేవకు రాష్ట్ర ప్రగతికి మరియు జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం. నవనందుల ఆలయాలు వెలిసిన ప్రాంతంగా ప్రసిద్ధిగాంచిన నంద్యాల ఆంధ్రాల సాక్స్ బెల్టు పాఠ్య పుస్తకాలు నోటుబుక్లు వర్క్బుక్లు డిక్షనరీలు పంపిణీ చేయడం జరిగింది. జగనన్న గోరుముద్ద ప్రతి విద్యార్థికి పౌష్టికాహారం అందించడంలో భాగంగా జగనన్న గోరుముద్ద పథకం కింద రూపొందించిన నూతన మెనూతో పాటు వారానికి 5 గుడ్లు 2 చిక్కీలు
మూడు రోజులు రాగి జావతో కూడిన రుచికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నాం. అనిముత్యాలు ప్రభుత్వం ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకొని పదవ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను జగనన్న ఆనిముత్యాల పేరిట సత్కరించడం జరిగింది. 2023 మార్చ్ ఏప్రిల్ పబ్లిక్ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు సాధించిన 861 మంది విద్యార్థులకు 25 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహకాలను అందించడం జరిగింది. జగనన్న విద్యా దీవెన వసతి దీవెన నవరత్నాలు నవశకం కార్యక్రమం అమల్లో భాగంగా పేదవాడి చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. మొత్తం ఫీజు రియంబర్స్మెంట్తో పాటు వసతి భోజనం కోసం అదనంగా ప్రతి ఏటా ప్రభుత్వం ఆగించే లక్ష్యంతో జిల్లాలో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా 28,000 మంది గర్భిణీ స్త్రీలు బాలింతలకు 95,000 మంది పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. జిల్లాలో గర్భిణీలకు బాలింతలకు నెలకొకసారి వైఎస్ఆర్ సంపూర్ణ కిట్ ఇవ్వడం జరుగుతుంది. పౌర సరఫరాలు జిల్లాలోని 5,36,978 మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ఇంటి వద్దకే 351 మినీ వాహనాల ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. గ్రామ వార్డు సచివాలయాల ద్వారా 7 రకాల బియ్యం కార్డు సర్వీసులను 21 పనిదినాల్లో పూర్తి చేసేలా కృషి చేస్తున్నాం. పంచాయతీరాజ్ శాఖ ద్వారా 166 కోట్ల అంచనాలతో చేపట్టిన 415 గ్రామ సచివాలయ భవనాలలో 232 పూర్తి అయినవి. రూపాయలు 86 కోట్ల అంచనాతో చేపట్టిన 393 రైతు భరోసా కేంద్రాలలో 143 పూర్తి అయినవి. రూపాయలు 48 కోట్ల అంచనాలతో చేపట్టిన 272 వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లలో 63 పూర్తి అయినవి. మిగిలినవన్నీ వివిధ దశల్లో పురోగతిలో ఉన్నవి. రూపాయలు 27 కోట్ల అంచనాలతో చేపట్టిన 167 వైఎస్ఆర్ డిజిటల్ గ్రంథాలయ కేంద్ర భవన నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. రూపాయలు 18 కోట్ల అంచనాలతో చేపట్టిన 102 పాల సేకరణ మరియు శీతలీకరణ కేంద్రాల నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, ఒంటరి మరియు తెలగ కులాలకు చెందిన ఒంటరి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి 15,000 రూపాయలు చొప్పున 3 విడతల్లో జిల్లాలో 15,212 మందికి 22,80,00,000 రూపాయలు అందించడం జరిగింది. క్షత్రియ, వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి, కమ్మ తదితర అన్ని అగ్ర కులాలకు చెందిన పేదల అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈశ్రామ్ వలస కార్మికులు మరియు అసంఘటిత కార్మికుల ఇబ్బందులు, కష్టాలను పరిగణనలోకి తీసుకొని వారికి సామాజిక భద్రత మరియు విపత్కర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం అందించే ఉద్దేశంతో ఈశ్రామ్ పోర్టల్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు, వలస కార్మికులు, ఇళ్లలో పనిచేసేవారు, వ్యవసాయ కూలీలు, వీధి వ్యాపారస్తులు, ఆశా అంగన్వాడీ వర్కర్లు, మత్స్య కార్మికులు, ప్లాంటేషన్ వర్కర్స్లు, ఉపాధి హామీ కూలీలు, పాల వ్యాపారస్తులు, లఘు వ్యాపారస్తులు మొదలైన జిల్లాలోని 286,758 అసంఘటిత కార్మికులను ఇప్పటి వరకు ఈశ్రామ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసి గుర్తింపు కార్డులు ఇవ్వడం జరిగింది. గడప గడపకు మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని గౌరవ శాసనసభ్యులు సచివాలయాల వారీగా ఇంటింటికి వెళ్ళి స్థానిక సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారం కోసం రూపాయలు 20 లక్షల నిధులను మంజూరు చేయడం జరుగుతున్నది. జిల్లాలో ఇప్పటి వరకు 1,088 పనులు మంజూరు చేసి 7,42,00,000 రూపాయలతో 274 పనులు పూర్తి చేశాం. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలను అర్హులైన వారందరికీ అందేలా మరింత మెరుగైన సేవలు అందించడానికి మనమందరం అంకితభావంతో కృషి చేయవలసిన అవసరం ఉంది. అభివృద్ధిలో మన జిల్లాను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలని కోరుతున్నాను. నిరంతరం పాటుపడుతున్న జిల్లా కలెక్టర్ గారికి, వారి సిబ్బందికి, ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా జడ్జి గారికి, వారి సహచర న్యాయాధికారులకు, శాంతి భద్రత పరీక్షణ కృషి చేస్తున్న జిల్లా ఎస్పీ గారికి, వారి పోలీస్ సిబ్బందికి నా ప్రత్యేక అభినందనలు. నిరంతరం జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న నా సహచర మంత్రులు, ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి,
మరి జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న పార్లమెంట్ సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, శాసనసభ్యులకు, ఇతర ప్రజాప్రతినిధులకు, రాజకీయ పక్షాలకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, ప్రజా సంఘాలకు, బ్యాంకర్లకు, విద్యార్థి సంఘాలకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ జిల్లా ప్రజలందరికీ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. జై హింద్. తర్వాత ట్యాబ్లెట్ వచ్చేస్తున్నారు వారి సిబ్బంది. తర్వాత మిస్ అయితే అన్న వెనక ఉంటే ఎట్లా ఫోటో నాది వీడియో అయితే కానీ భాష కానీ ఏం లేదు మసం చేస్తాను. లేడీస్ పర్స్ కీసా ఉన్నాయి, తాళచేవీలు హ్యాండ్ పర్స్ లో ఉన్నాయి. ఏమైనా అవసరం పోలీస్ డిపార్ట్మెంట్ స్టేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. ఎవరన్నా